ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమన్నారు ఎంపీ లక్ష్మణ్. సంగారెడ్డి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. తాము అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 6 ఏళ్లలో 50 లక్షల ఇళ్ల నిర్మించామన్న లక్ష్మణ్ తెలంగాణలో మాత్రం కనీసం 2 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేనటువంటి దుస్థితిలో పాలకులు ఈ దేశాన్ని పాలిస్తే అనతి కాలంలోనే 10 కోట్ల మందికి మహిళలకు అవి మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది వ్యక్తి. ప్రతి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు చేరాలని చెప్పినప్పుడు జీరో బ్యాలెన్స్ తో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరవాలని చెప్పితే 50 కోట్ల మందికి పేదవాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఖాతాలు తెరిస్తే లాభం ఏమిటంటే ఒక దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తం లేకుండా ఢిల్లీ నుంచి మోదీ గారు పంపించే ప్రతి రూపాయి ప్రతి పథకము నేరుగా పేదవాడి బ్యాంక్ ఖాతాలకు చేరే విధంగా ఈ 9.5 సంవత్సరాల్లో 27 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ పేదల బ్యాంక్ ఖాతాలకు చేరేసినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికం అనుభవించిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. అందుకని వారు ప్రధానమంత్రి కాగానే మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు కనీసం